ஸ்ருதி ஸ்மிருதி புராணானாம் ஆலயம் கருணாலயம் நமாமி பகவத் பாதம் சங்கரம் லோக சங்கரம் சங்கரம் சங்கராச்சாரியம் கேசவம் பாதராயணம் சூத்ரபாஷ்ய க்ருதௌ வந்தே பகவந்தௌ புனப் புனஹ வசுதேவ சுதம் தேவம் கம்சசானூரமர்தனம் தேவகீ பரமானந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் ஸ்ரீகிருஷ்ண பரப்ரஹ்மணே நம சமாதி சாதன பஸ்யேத் ஆத்மன்யாத்மனமஞ்சசா அன்வய வ்யதிரேகாப்யாம் த்யக்த்வா யுஷ்மதசேஷதஃ சமாதி சாதனலதோ கூடி அன்வய வ்யதிரேகமலதோ யுஷ்மதம்சாన్ని సంపూర్ణంగా వదిలి తనలోనే ఆత్మస్వరూపం చక్కగా చూడాలి అనేది శ్లోకార్థం. ఇక్కడ సమాధి సాధన అంటే సమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం ఈ ఆరు ఏ సమాధి షట్క సంపత్తి అంటారు. ఈ ఆరు కూడిన వాడి ఆత్మస్వరూపాన్ని అంటే పరమానందాత్మస్వరూపాన్ని ఆత్మని అన్నాడు. అంటే తన ప్రత్యేక ఆత్మయందు చూడాలి అన్నాడు. దీనికి తస్మాదేవం విచ్ఛాంతో దాంత ఉపరిత తితిక్షు సమాహితో భూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్యతి అని బృహదారణ్యకు 4:4-23. అందువలన ఈ రకంగా తెలిసినవాడు శాంతుడై దాంతుడై ఉపరతుడై తితిక్షుడై సమాహితుడై ఆత్మలోనే ఆత్మదర్శనాన్ని కనుగొంటాడు అన్నాడు. ఈ సమధమాది షట్క సంపత్తిలో ఉపరత అనుంది. ఈ శృతిలో ఈ సమాధిని ఈ సమధమాది మధ్యలో ఉపరతి అనే శబ్దవాచ్యం ఏదైతే ఉందో అది సన్యాసము విద్యకి అంగంగా విధించింది. అక్కడ ఉపరతి అంటే సన్యాసం, వ్యుత్థానం ఎలాడదో ఉపరతి అలాడిదే సన్యాసం ఇది విధించింది. ఇక్కడ పశ్యతి అంటే కనుగొంటాడు అని అర్థం. పశ్యతని చూస్తాడని డైరెక్ట్గా ఇక్కడ వాక్యాన్ని బట్టి కనుగొంటాడు అని వర్తమాన కాల ప్రయోగం ఉంది. పశ్యతి ఏది ఆత్మన్యేవాత్మానం పశ్యతి, ఆ పశ్యతి అనేది వర్తమాన కాల ప్రయోగం ఉంది. అలా ఉన్నా కూడా తస్మాత్ అని అన్నాడు కదా ముందు, తస్మాదేవం విచ్ఛాంతోదాంత అన్నాడు కదా, అది ప్రస్తుతంగా ఉన్నదాన్ని పొగుడుటగాను పరిగణించి ఉండడం చేత విదిత్వం ఒకటి కనిపిస్తుంది. తస్మాత్ అందువలన అని పొగుడుటకి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఆ విధివత్తు. కానీ పశ్యేత్ అనేది రూపంచే చూచుట అనే దానికి ఇక్కడ విధి ప్రత్యయము కలిగి ఉన్నా కూడా ఆత్మదర్శనము విధిరూపము కాదు. ఆత్మదర్శనము విధిరూపము కాకపోవడం చేత అంటే ఆ ఆత్మదర్శనము విధించడానికి సాధ్యం కాదు. ఇందువల్ల ఆత్మనే చూడు అని విధించలేము, ఎందుకంటే స్వరూపం అది విధించలేము. అందులో సాధ్యం కాకపోవడం చేత దానిని సాధనము మాత్రమే ఇక్కడ విధించింది. సాధనం విధించింది సమధమాది ఇచ్చాది సాధనం, అది తెలుసుకోవాలి. దేనిని చూడవలసి ఉన్నదో దానిని బాహ్యేంద్రియ నిగ్రహము అంతరేంద్రియ నిగ్రహము అంటే సమధమాదులతో కూడుకుని చూడాలని అన్నాడు. లోపట బయట అన్ని విషయాలు వదిలిపెట్టి నిగ్రహం అంటే అది పూర్తిగా విడిచిపెట్టి అప్పుడు ఆత్మస్వరూపం వైపు తిరుగు అని చెప్పడం. బృహదారణ్యక వార్తికల్లో కూడా అతో పురుషతంత్రత్వాత్ నా ఆత్మజ్ఞానే విధి భవేత్ అన్వయాది క్రియత్వస్య తత్తత్రత్వాత్ విధీయతే. బృహదారణ్యక వార్తికం 2:4-12. ఆత్మజ్ఞానము పురుషతంత్రము కాదు,
అతో అపురుష తంత్రత్వాత్, అంటే అత అంటే అందువలన అపురుష తంత్రత్వాత్, ఆత్మజ్ఞానము పురుషతంత్రం కాదు, దానిని ఆత్మ నా ఆత్మజ్ఞానే విధి భవేత్. ఆత్మజ్ఞానము పురుషతంత్రం కాదు కాబట్టి విధించడానికి సాధ్యం కాదు. అన్వయాది క్రియత్వస్య, అన్వయాది క్రియలు అయితే అన్వయాది క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సాధనంగా ఆ ముముక్షుకి విధించబడింది. అన్వయాది క్రియలు, అన్వయ వ్యతిరేకాది క్రియలు సాధనంగా ముముక్షు విధించబడింది, కానీ ఆత్మజ్ఞానం విధించబడదు కదా, అది సాధనంగా విధించబడింది అన్వయాది క్రియలు. శ్రవణం మననం తద్వత్త సమదమాదియత్ పుమాన్ శక్నోతి తత్కర్తుం తస్మాత్తేవ ద్వితీయతే. బృహదారణ్యక వార్తికం ఇది చూడండి, వార్తికలు కూడా అవుతున్నాయి, పుస్తకాలే ఉండవు. 2.4.122 బృహదారణ్యక వార్తలు కూడా వింటున్నాం, అది సంతోషం ఈ చాతుర్మాసంలో, అది వినడానికి ఎంతో అదృష్టం ఉండాలి. శ్రవణము మననము మరియు దానిలాగే సమదమాదులు ఉన్నాయి కదా, శ్రవణం మననం తద్వత్ తథా సమదమాదియత్. శ్రవణము మననము మరియు దానిలాగా సమదమాదులు ఉన్నాయి కదా, వాటిని చేసే పురుషుడికి పుమాన్ శక్నోతి, వాటిని చేసే పురుషుడికి అధీనంగా ఉండడం చేత వాటి విధిని విధించిందని చెప్పబడింది. ఏది శ్రవణము మనము మరియు దానివల్లే సమదమాదులు ఉన్నాయి కదా, సమదమాదులు అనేవి అంతరేంద్ర నిగ్రహం, అంతరంగ సాధన, సారీ అంతరంగ సాధన సమదమాదులు. శ్రవణాదులు అనేది సాక్షాత్తు సాధన, అందువల్ల సాక్షాత్తు సాధనలు ఏవైతే ఉన్నాయో శ్రవణ మననాదులు వలె సమదమాదులు కూడా ఉన్నాయి కదా అంతరంగ సాధనలు, వాటి చేసే పురుషుడికి అధీనంగా ఉంది, వాటి చేసే పురుషుడికి అధీనంగా ఉన్నాయి అది అంతరంగ సాధనలు, వాటి విధిని విధించిందని చెప్పింది. అందుకని శ్రవణాదులు విధించలేదు, అర్థమైందా? దీన్ని ఇక్కడ విచారణ చేయాలి. సూత్ర భాషల్లో ఇది జాగ్రత్తగా వినాలి, ఎందుకు ఇంత చెప్తున్నా అంటే తర్వాత ఇంకోటి ఉంది బిట్టు. సూత్ర భాషల్లో సమన్వయ సూత్రం ఉంది, సమన్వయ సూత్రం ఉందా, ఏది 4వ సూత్రం కదా, చతుస్సూత్రం 4వ సూత్రం. ఆ వ్యాఖ్యానం చేసే సందర్భంలో కిం అర్థాని తరిహి ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యః ఇత్యాది ఇత్యాదీని విధిఛాయాని వచనాని అని 1.4.1.4 అయింది. నన్ను జాగ్రత్తగా విను, దీని మీద చాలా డిబేట్ ఉంది. ఓ మైత్రేయీ, ఆత్మస్వరూపాన్నే చూడవలను, దానికి గాను శ్రవణము చెయ్యవలను, మననం చెయ్యవలను అని మొదలైన విధిఛాయవలే వాక్యం ఎందుకున్నాయి అని సూత్ర భాషల్లో అడిగింది. విధిఛాయ అని వచనాన్ని విధిఛాయ అన్నాడు, ఇక్కడ విధి అని అనలేదు, ఇక్కడ ఛాయశబ్దాన్ని ఉపయోగించారు 1.1.4. ఇలా ఛాయశబ్దాన్ని ఉపయోగించి ఉండడం చేత శ్రవణాదుడికి విధి అనేది భాష్య సమ్మతం కాదు, భాష్య సమ్మతం కాదు. ఇక్కడ 1.1.4 సూత్ర భాషలో వచ్చింది, అది అక్కడ చెప్పింది ఏంటంటే శ్రవణాదులు విధివాక్యాలు కాకపోతే, శ్రోతవ్యో మంతవ్యో నిధిజాసితవ్య, ఆ తవ్య ప్రత్యయం ఉంది కదా, ఆ తవ్య ప్రత్యయం విధి అంటారు వాళ్ళు, అర్థమైందా, విధి అంటారు, మనం విధి కాదంటాం. అక్కడ శంకరాచార్యులు ఏం చెప్పారు, శ్రవణాదు విధి కాదంటాం. ఇక్కడ ప్రశ్న అన్నమాట, శ్రవణాదులు విధివాక్యాలు కాకపోతే ఆత్మని చూడవలను, ఆత్మనే వినవలను మొదలైన విధి చెప్పు ఛాయ కలిగిన వాక్యాలు అని శంకరాచార్య చెప్తున్నారు. విధి చెప్పిన ఛాయ గల వాక్యాలు శృతిలో ఉండడానికి ఏమిటి అర్థము అని ప్రశ్న అలా అడిగితే దానికి చెప్పారు శంకరాచార్య వారు ఏమని, స్వాభావికంగా ఓ మైత్రేయీ ఆత్మావారే ద్రష్టవ్య అన్నాడు, ఆత్మనే చూడవలను. ఇది చాలా ఇంపార్టెంట్, ఆత్మనే చూడవలనంటే వ్యాఖ్యానికి అలాగే వ్యాఖ్యానం చేసి తర్వాత చెప్తాను. ఆత్మనే చూడవలను అలాగే బృహదానికి ఎందుకు కాబట్టి జాగ్రత్త విను, ఆత్మనే చూడవలను అన్నప్పుడు అక్కడ అర్థం ఏంటంటే అది విధి కాదు, ఆత్మనే చూడు అని విధి కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే అలా విధించడానికి కుదరదు, అదే కదా వార్తికాలు చెప్పారు. ఇక్కడ
బయట విషయాల వైపు పరిగెడుతున్న ఆ లక్ష్యాన్ని వెనుకకు తిప్పడానికి మాత్రమే ఈ వాక్యం వచ్చిందని చూపించారు అక్కడ. అందుకే విధి ఛాయ అన్నారు. విధివత్ విధి, అది విధి ఛాయ. బాహ్యంగా ఉన్న నీ నా ఇది అదనే బాహ్య విషయాలు వదిలిపెట్టు, పరిగెడుతున్న ఆ మనస్సుని వెనుకకు తిప్పుకో అని చెప్పడానికి ఆ వాక్యం చూపించారు. ఎవరు? భర్త అయిన యాజ్ఞవల్కుడు. అంటే స్వాభావికమైన వాటిగా బయట ప్రవహించే బుద్ధి, మనసు, ఇంద్రియాలు, అవి స్వభావ గుణం. బుద్ధి బయట చూస్తుంది కానీ అంతరం చూడలేదు. అలాగే మనసు కూడా, ఇంద్రియాలు కూడా కదా, ఇవి బాహ్య దృష్టిలు గలవి, పరాంచకాని, బాహ్యముఖంగా ఉన్నవి ఇంద్రియాలు. అలాంటి ఇంద్రియాలు గోచించే ప్రపంచం వైపుకే పోతూ ఉంటుంది. అటువంటి పోతున్న ఇతనిని లక్ష్యము ఏదైతే ఉందో, లక్ష్యము వెనుక తిప్పు అని. దాని లక్షణం ఏమిటి? బయటికి పోవడం. దానిని లక్ష్యము వైపు తిప్పని, లక్ష్యము వైపు తిప్పని, తన నిజస్వరూపమైన అన్నిటినీ లోపల ఉన్న, అంటే నేను అనిపించుకునే దానికి కూడా వెనుక ఉన్న సాక్షి కదా, నేనుకు కూడా ఆవల ఉన్న సాక్షి, ఆ సాక్షి ఉన్న స్వరూపం వైపుకి ప్రవహించినట్లు బుద్ధిని చెయ్యు